వైట్ అండ్ వైట్ కోడ్ లో వచ్చారు, డ్రగ్స్ సేవించారు. జూబ్లీ హిల్స్ లో డ్రగ్స్ కలకలానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకి అందుతోంది. ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా, ఎన్ని కేసులు పెడుతున్నా, వీకెండ్ అయితే వరుసగా రేడ్స్ నిర్వహిస్తున్నా, డ్రగ్స్ దందా మాత్రం ఆగటలేదు. నిన్న రాత్రి జూబ్లీ హిల్స్ లోని పబ్ లో డ్రగ్స్ కలకలం రేపాయి. జోరా పబ్ లో నార్కోటిక్ బ్యూరో, జూబ్లీ హిల్స్ పోలీసులు జాయింట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అర్ధరాత్రి అక్కడ వైట్ అండ్ వైట్ ఈవెంట్ జరుగుతోంది అనే సమాచారంతో సోదాలు చేపట్టారు. వైట్ అండ్ వైట్ అంటే అదొక స్పెషల్ కోడ్. దాని ప్రకారం ఆ కోడ్ లో దుస్తులు ధరించిన వారికి డ్రగ్స్ సప్లై చేస్తారు. ఎవరికి అనుమానం రాకుండా అందరి ముందే ఈ ప్రాసెస్ జరిగిపోతుంది. దీనిపై టిప్ దొరకడంతో ఈవెంట్ కు వచ్చిన వారికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. ప్రాథమిక పరీక్షల్లో నలుగురికి పాజిటివ్ రావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్లంతా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. వీళ్లకు డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరు, ఎవరెవరికి గ్యాంగ్స్ తో సంబంధాలున్నాయనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తివరాల నిమిషానికి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, డ్రగ్స్ ని కన్సెప్షన్ అనేది కట్టడి చేయడం అనేది ఒక ఛాలెంజ్ గా మారిందని చెప్పొచ్చు. రిపీటెడ్ గా మనం ఇలాంటివి కేసెస్ వింటూనే ఉన్నాం. సో పోలీసులు ఏమంటున్నారు, వీళ్ళకి డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరు, ఎన్నిసార్లు ఇలాంటి పార్టీలు నిర్వహించారు? తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పోలీస్ అధికారులంతా కూడా అటు పబ్స్లో కావచ్చు, ప్రధాన కూడల్లో కావచ్చు, కాలేజీల్లో, బస్సుల్లో, ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి కూడా అటు పబ్స్ మీద కూడా ఫోకస్ పెట్టినటువంటి పోలీసులు తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పలు పబ్స్లో తనిఖీలు చేశారు. ప్రస్తుతం మనం జోరా పబ్ దగ్గర ఉన్నాము. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ పబ్ మీద అర్ధరాత్రి నార్కోటిక్ పోలీసులు మాత్రం సోదాలు నిర్వహించారు. మొత్తం ఇక్కడికి మాత్రం ఒక వైట్ అండ్ వైట్ డ్రెస్ కోడ్తో రావడం జరిగింది. నిన్న పౌర్ణమి కావడము, దాంతో ఒక డ్రెస్ కోడ్ని వాళ్ళు నియమించుకోవడం జరిగింది. దీంతో ఆ వైట్ డ్రెస్తో వచ్చిన తర్వాత ఇక్కడ కొంతమంది డ్రగ్స్ సేవించినట్టుగా కూడా ప్రాథమికంగా పోలీసులు అయితే పరీక్షలు కూడా నిర్వహించారు. మొత్తంగా 11 మందికి టెస్ట్ చేసిన తర్వాత 4 పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక నార్కోటిక్ సంబంధించినటువంటి ఆ గైడ్లైన్స్ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా లోపల జరిగేటటువంటి ఆ యొక్క డ్రగ్స్ సేవించడం కావచ్చు, ఇతరత్ర కార్యకలాపాలు కావచ్చు, అవి కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినటువంటి పోలీసులు ఇటువైపు జోరా పబ్బుతో పాటుగా దుర్గం చెరువు మెట్రో స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆలివ్ బిస్ట్రో ఆ పబ్బు మీద కూడా పోలీసులు మాత్రం రైడ్స్ నిర్వహించారు. అక్కడ ఎటువంటి డ్రగ్స్ కానీ గాంజా కానీ లభించలేదనేది ప్రస్తుతం తెలుస్తున్నటువంటి అంశం. అయితే జోరా పబ్లో మాత్రం ఒక 4 పాజిటివ్గా నిర్ధారణ అయింది. అయితే వాళ్ళు కొకైన్ని సేవించారా, గాంజాని సేవించారా, లేదంటే ఇంకేమైనా తీసుకున్నారన్న దానికి సంబంధించి మాత్రం ఒక క్లారిటీ అయితే రావాలి. దీనికి సంబంధించి పోలీసుల నుంచి ఒక పూర్తి స్థాయి సమాచారం కూడా రావాల్సినటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం జోరా పబ్కి సంబంధించి నిన్న జరిగినటువంటి ఈ తనిఖీలో భాగంగా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే గాంజా సేవించి బయటికి నుంచి వచ్చారా, లేదంటే ఇక్కడే ఎవరైనా గాంజా ఇచ్చారా, ఎవరు ఇచ్చారు ఒకవేళ ఇస్తే. ఎందుకంటే మనం ఇటీవల కాలంలో చూసాము పబ్స్ మీద పోలీసులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడంతో పాటుగా డ్రగ్స్ ఎవరైతే నిత్యం సేవించేటటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టారు. మాధాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మధ్య కాలంలోనూ ఒక ఇద్దరుకు సంబంధించినటువంటి డీజే వాళ్ళను కూడా అరెస్ట్ చేసినటువంటి ఆ ఘటనలు కూడా చూశాం. కాబట్టి ఇక్కడ కూడా ఆ డీజేకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా అందజేశారా, బయట సేవించి లోపలికి వచ్చారనే దానికి సంబంధించి క్లారిటీ రావాలి. మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో కూడా ఇది అంతా ఇక్కడ నార్కోటిక్ సంబంధించినటువంటి రూల్స్ పెట్టినప్పటికీ కూడా చేసేటటువంటి ఆ యొక్క కార్యకలాపాలు కావచ్చు, డ్రగ్స్ సేవించడం కావచ్చు, లేదంటే బయట నుండి డ్రగ్స్ తీసుకుని వచ్చి లోపల సేవించడం కావచ్చు, అసలు బయటికి నుంచి లోపలికి ఏ విధంగా వచ్చింది, వీటన్నిటికి సంబంధించి కూడా ఒక పూర్తి స్థాయి క్లారిటీ అయితే రావాలి. మొత్తంగా ఒక 4 మాత్రం పాజిటివ్గా నిర్ధారణింది. ఆ 4 కూడా జూబ్లీ హిల్స్ పోలీసుల నుంచి వాళ్ళని విచారణ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు పబ్స్ మీద ఫోకస్ పెట్టినటువంటి పోలీసులు మాత్రం ఈరోజు నిన్న నైట్ జరిగినటువంటి ఈ యొక్క తనిఖీలో భాగంగా 4 పాజిటివ్ రావడం వాళ్ళు ప్రస్తుతం విచారిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రైట్ జ్యోతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలోనే పబ్స్ పై రేడ్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎవ్రీ వీకెండ్ లో కూడా ఇప్పుడు జోరా పబ్ లో డ్రగ్స్ వాడినట్లుగా సరఫరా జరిగినట్లుగా గుర్తించిన అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 4 పాజిటివ్ అని తేలింది.